ఈరోజు దేవుని వాగ్దానము రోమీలుకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము దేవుణ్ణి ప్రేమించువారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదమో అవును ప్రియమైన దేవుని బిడ్డలార దేవుణ్ణి ప్రేమించు వారికి అంటున్నాడిక్కడ దేవుణ్ణి ప్రేమించేవారికి మేలు కలగడానికే సమస్తము సమకూడి జరుగుచున్నవి దేవుణ్ణి ప్రేమించేవారు ఎవరు దేవుణ్ణి ప్రేమించేవారు ఎవరు అనంటే అనగా దేవుణ్ణి ప్రేమించువారు ఎవరు అనగా అని అక్కడే రాశాడు దేవుణ్ణి ప్రేమించువారు అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడినవారు ఈ రెండు సందేహమే దేవుణ్ణి ప్రేమించువారు ఎవరు ఆయన సంకల్పము చొప్పున వారు ఎవరు మనం ఎలా తెలుసుకోవడము అంటే దేవుణ్ణి ప్రేమించిన వారు ఆయన సంకల్పము చొప్పున పిలువబడినవారు ఎవరు అని తెలుసుకోవడం ఎలా అంటే మేలు కలగడానికి సమస్తము సమకూడి జరుగుతాయి దేవుడు వారికి జరుగుతున్న కీడు వారికి జరుగుతున్న మేలు వారి జీవితంలో ఎంటర్ అవుతున్న ప్రతిది కూడా అవన్నీ కూడా మేలుకే మారుస్తూ ఉంటాడు ఆ విధంగా మనం దేవుణ్ణి ప్రేమించిన వారు దేవుని సంకల్పం చొప్పున పిలవబడినవారు అని మనం గుర్తించవచ్చు దేవుణ్ణి ప్రేమించిన వారు సంకల్పం చొప్పున వారికి సమస్తము సమకూడి మేలికే జరుగుతాయి అది ఏదైనా శత్రువు మన మీద దాడి చేయాలన్నా అదిగా మేలుగానే మారుతుంది శాతాను మనల్ని శోధించి పడగొట్టాలని చూసినా అది మన మేలుకే జరుగుతుంది మేలికే మారుతుంది ఎవరైనా మనల్ని మోసం చేయాలంటే తిరిగి వాళ్ళే మోసపోతారు అది కూడా మనకు మేలే జరుగుతుంది దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలికే జరుగుతాయి ఈరోజును చాలామంది అనుకుంటూ ఉంటారు నాకు ఎందుకు ఇలా జరిగింది నా పరిస్థితి ఎందుకు ఇలా అయిపోయింది నా కుటుంబం ఎందుకు ఇలా అయిపోయింది నా పిల్లల పరిస్థితి ఎందుకు ఇలా ఉంది నా యొక్క భర్త ఎందుకు ఇలా ఉంటున్నాడు నా భార్య ఎందుకు ఇలా ఉంది నా జీవితం ఎందుకు ఇలా ఉంటుంది నేను ఎందుకు ఇలా దరిద్రంగా ఉన్నాను అందరూ బాగున్నారు నా ఫ్రెండ్స్ చాలామంది జాబ్లో ఉన్నారు మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నారు కదా నేను ఎందుకు ఇలా ఉన్నాను అని చాలామంది బాధపడుతుంటారు కాదు కాదు నీవు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివైతే దేవుణ్ణి సంకల్పం చొప్పున నువ్వు పిలువబడితే ఖచ్చితంగా దేవుడు సమస్తము సమకూడి మేలుకే జరిగిస్తాడు నీ జీవితంలో దాన్ని మేలుగా మారుస్తాడు దేవుడు నీకు మేలుకే జరగడానికి అనుమతించాడు నీ ఆత్మీయ జీవితానికి మేలు కలగడానికో ఆధ్యాత్మిక జీవితంలో మేలు కలగడానికో నీ భవిష్యత్తులో మేలు కలగడానికో నీ భవిష్యత్తులో నీకున్నటువంటి అపాయముల నుంచి తప్పించడానికో లేకపోతే నీ జీవితంలో ఇంకా ఏ విధమైనటువంటి ఈ శ్రమలో శోధనలో ఇబ్బందులో దేవుని సన్నిధిలో దేవుని పాఠాలు నేర్చుకోవడానికి ఆయన యొక్క సన్నిధిలో ఆధ్యాత్మికంగా ఎదగడానికో ప్రార్థనలోనో వాక్యములోనూ ఇంకా అనేక రీతులుగా సంఘ సహవాసములోనో దేవుణ్ణి ప్రేమలో ఎదగడానికో ఈ యొక్క శ్రమలు శోధనలు నీకు ఈ ఈరోజు నీకొస్తున్న సమస్తము కూడా వాటిని విషయమై నువ్వు దిగులు పడద్దు దేవునికి స్తోత్రం చెప్పు ఎందుకంటే నువ్వు ప్రతిరోజు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు దేవుణ్ణి ప్రేమించేవారు ఎప్పుడూ దేవుని గురించే ఆలోచిస్తారు దేవుణ్ణి ప్రేమించేవారు ఎప్పుడు కూడా దేవుని మాటలే చెబుతారు దేవుని పాటలే పాడతారు దేవుణ్ణి ప్రేమించేవారు ఎవరు అంటే వారి హృదయం నుండి దేవుడే ఉంటాడు దేవుని మాటలే ఉంటాయి దేవుని పాటలే ఉంటాయి దేవుని వాక్యాలే ఉంటాయి దేవుని గురించి ఆలోచిస్తారు దేవుని కోసం నేను ఏం చేయాలి ప్రభువు కోసం నేను ఎలా జీవించాలి అని ఆలోచిస్తూ ఉంటారు వారి ఉద్యోగాలు వారి పనులు వారు చేసుకుంటున్నప్పటికీ ఇదిగో దేవుని సంకల్పం చొప్పున పిలువబడిన వారికి ఎప్పుడు కూడా వాళ్ళ ధ్యాస ఆలోచనలు దేవుడి కొరకు నేను ఎలా జీవించాలి దేవుడికి నేను ఇంకా ఏమి ఇవ్వాలి ఏ విధంగా ఆయన పరిచర్య చేయాలి ఏ విధంగా పరిచర్యకు సహకరించాలి దైవజనులకు సంఘానికి మందిరానికి నేను ఎలా సహకరించాలి అని ఆలోచన చేస్తూ ఉంటారు వారే దేవుణ్ణి ప్రేమించువారు దేవుని సంకల్పం చొప్పున వారు ఇలా దేవుణ్ణి ప్రేమించి దేవుని సంకల్పం చొప్పున పిలవబడిన నీకు తప్పనిసరిగా సమస్తం సమకూడి మేలుకే జరిగిస్తాడు కంగారు పడకు దిగులు పడకు దేవుడు ఆశీర్వదిస్తాడు ఈ వాగ్దానం దేవుడు మన వినికిల్లో దీవించునుగాక ప్రార్థన పరిశుద్ధుడ వాగ్దానాన్ని దీవించండి ప్రతిబిడ్డ వినికిలో ఆశీర్వదించండి సమస్తం మేలికే జరిగించమని ఏసునామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్